ఆంధ్రప్రదేశ్కి కాదు, ఇది భారతదేశంలోనే చాలా పెద్ద ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుని త్వరితగతిన ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మాకున్నది. త్వరితగతిన ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి క్వాలిటీ లేకోకుండా గందరగోళంగా తీసుకువెళ్ళడం అనేది మాకు కుదరదు. ఒక బిట్ ఆలస్యమైన అతి జాగ్రత్తగా ప్రాజెక్టును పూర్తి చేయాలనేదే మా ఉద్దేశం. తొందరపడి మీరు చూశారుగా, 18కి పూర్తి చేస్తామని బల్లలు గుద్ది ఈ పరిస్థితి తీసుకొచ్చారు. సో నేనేమంటానంటే, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, నా టైంలోని రిబ్బను కత్తిరించాలని ఎందుకు తాపత్రయపడాలి? ఇది కొన్ని వేల సంవత్సరాలు ప్రజలకు సదుపాయం కల్పించేటటువంటి ప్రాజెక్ట్. కంగారు పడాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు, పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడవలసిన అవసరం లేదు. ప్రారంభోత్సవం చేస్తేనే పేరు ప్రఖ్యాతులు కాదని మనం చేస్తున్నా. క్వాలిటీగా ముందుకు తీసుకువెళ్తాం, సాధ్యమైనంత త్వరలో దీన్ని పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. మరొక్క మాట చెప్తున్నా, మళ్ళీ ఎప్పుడైనా అడగండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మాత్రమే ప్రారంభమవుతుంది. ఇది బల్లగుది చెప్తున్నా నేను కాదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఇది. తనయుడే ముగిస్తాడు. ఇది భగవదేచ్ఛ, చిత్తశుద్ధి మాకుందని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక్క క్షణం ఎప్పుడన్నా పోలవరం గురించి ఆలోచించాడు? ఒక్క క్షణం రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు? కాగితాల మీద ఉన్నటువంటి, పేపర్స్ మీద ఉన్నటువంటి పోలవరాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చి పనులు ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాదా? ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఉంది ఎన్ని సంవత్సరాలు? చంద్రబాబు ఉంది ఎన్ని సంవత్సరాలు? ఇవాళ పోలవరం ఏదో నా గొప్పతనం వల్ల జరిగింది అని భజన చేయించుకోవడం తప్ప, పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్, చంద్రబాబు గారి నాయుడు గారు కలలు కన్న ప్రాజెక్ట్ కాదు. దీని మీద ఏ ఇంట్రెస్టు లేదు ఆయనకి. ప్రారంభించిన తర్వాత ఇది నా ఇంట్రెస్ట్ అని, నాదని భుజాన వేసుకుని ప్రచారానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని మేము చేస్తామని తగుదిన అమ్మాయిలని తీసుకొచ్చారు. వాళ్ళు మేం చేస్తామని ఇది చేశారు. సో ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని ట్రాన్స్పరెంట్గా ఏం జరుగుతుందో అది ప్రజలకు చెప్పాలనేదే మా ఉద్దేశం తప్ప ఏ విషయాన్ని దాయవలసినటువంటి అవసరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. నిధులు రావాల్సింది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, చేయవలసింది మనం. దీనిలో దాపరికం ఉంది, అంతా మా మేమే చేస్తాం. మాదే అంటే డిడిఆర్పి ఉంది, పీపీఏ ఉంది, సిడబ్ల్యూసి ఉంది, ఇది కంబైన్ వీఆర్ వర్కింగ్. అదేదో మాది మేమే చేయాలనేది కాదు. బట్ దీనివల్ల ప్రయోజనం పొందేది తెలుగు ప్రజలు. కాబట్టి మనకి ఇది అవసరం. త్వరితగతిన పూర్తి చేయాలి, చేస్తాము. త్వరితగతిన పూర్తి చేస్తాం కాబట్టి కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రం వాల్వ్ వేసేస్తే కుదరదు. స్పిల్వేలు పూర్తి చేసి కడవ విషయాలు వదిలేస్తే ప్రమాదం. ఇవన్నీ కూడా స్టడీ చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఈ 5 మాసాలు మళ్ళా వర్షాలు వచ్చేంతవరకు, వరదలు వచ్చేంత లోపున చాలా వేగవంతంగా ఈ ప్రాజెక్టు పనులు చేయాలనేటువంటి తలంపుతో మరి వాళ్ళంతా మేమంతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. చాలా చిత్తశుద్ధిగా ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తాం, ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పగలను.